పండుగలకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. ఆనాడు కృష్ణదేవరాయలు తెలుగు భాష గురించి చెప్తే ఆ కృష్ణదేవరాయలు శ్రీకాకుళంలో ఆముత్తమ లేదా రచిస్తున్నటువంటి యొక్క విగ్రహాన్ని ఆవిష్కరింపజేసి ప్రతిష్ఠించారు బుద్ధప్రసాద్ గారు. అది తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని చెప్పారు. తెలుగదేలయన్న దేశము తెలుగు, తెలుగదేలయన్న దేశము తెలుగు, ఏను తెలుగు వల్ల బుండ తెలుగు కండ. అది తెలుగు భాష గొప్పదం. ఇంకా అంటే మనం నెక్స్ట్ పద్యాలు విందు మా సుబ్బారావుడు వచ్చిన్నాడు వింటాం కాబట్టి ఏం పాడను శ్రీనాథుడు వాడిన శ్రీనాథుడు ఆయనకు పాపం ఎంతో వైభవంగా జీవితాన్ని గడిపిన శ్రీనాథుడు చివరిలో పాపం 700 టంకాలు కట్టలేక ఆయనకి అది ఆ రోజుల్లో పనిష్మెంట్ ఒక ఇనపగుండు నెత్తిన ఎక్కించేవాళ్ళు గొలుసులతో కట్టేసి వీధులప్పుడు నడిపిస్తుంటే ఆయన పడినటువంటి వేదాన్ని ఇలా వర్ణించుకున్నాడు ఆయన. కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా, కవిరాజు కంఠంబు కౌగిలించెను గదా, పురవీధినెదురుండ పొగడదండ సార్వభౌముని భుజస్తంభమెక్కెను గదా, నగరి వాకిట నుండు నల్లగుండు వీరభద్రారెడ్డి విద్వాంసము చేత వియ్యమందెను గదా వెదురుగొడియా అంధనై సతకర్త బిలాక్షలు తినిపోయే పిల్లలు పెసలు బొడ్డు పల్లెను గొడ్డేరి మోసపోతి ఎట్లు చల్లుతూ టంకంబులు కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు. మా నాటక రంగంలో చాలా గొప్ప వాళ్ళున్నారు, కానీ మీరందరూ సినిమా ప్రపంచంలో పడి మా నాటకాన్ని కనుమరుగయ్యేలా చేశారు. అయినా సినిమా పుట్టిందే మా నాటకం నుంచి, సినిమా నటులు వచ్చిందే మా నాటక రంగం నుంచి, దానిని మర్చిపోతే ఎలా సార్? ఇప్పటికైనా మా నాటక రంగాన్ని గుర్తించండి, ఆదరించండి, మా నాటకాన్ని బ్రతికించండి.